యువ కళావాహిని, గురుప్రసాద్ కల్చరల్ ఫౌండేషన్ మరియు సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురుప్రసాద్ కల్చరల్ ఫెస్టివల్ వేడుక హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోషయ్య, ఏపీ శాసనమండలి పూర్వ అధ్యక్షులు డాక్టర్ ఏ చక్రపాణి, సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు, మెట్రో టీవీ ఎండీ కొండవీటి జయప్రసాద్, కళాపత్రికా సంపాదకులు మొహమ్మద్ రఫీ, యువ కళావాహిని అధ్యక్షులు వైకే నాగేశ్వరరావులు అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి గురుప్రసాద్ ఎక్సలెన్సీ అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీకృష్ణ రాయబారం ఆహుతులను అలరించాయి. Thank you.
చేస్తారు. కొండవీటి జయప్రసాద్ గారు మెట్రో టీవీ అధినేత కొండవీటి జయప్రసాద్ గారు, కళాపత్రిక సంపాదకులు రఫీ గారిని, రఫీ గారిని ఇక్కడ ఉన్నారండి, ఇక్కడ కాదండి ఇక్కడ మా కొండలరావు గారిని, డాక్టర్ ఏ చక్రపాణి గారు సత్కరిస్తారు. అలాగే ఇందాక పాటలు వినిపించినటువంటి చిన్నారులకు సూత్రధారి శర్మ గారిని, రత్నాకర్ శర్మ గారిని శాలువతో సత్కరించి జ్ఞాపిక ప్రదానం చేయవలసిందిగా విశిష్టత చక్రపాణి గారిని కోరుతున్నాను. రత్నాకర్ శర్మ గారు రండి. చిన్న జ్ఞాపిక ఉంటుంది తీసుకురండి. చక్రపాణి గారు విశిష్టత చక్రపాణి గారు శాలువని సత్కరించి జ్ఞాపిక ఇవ్వండి. జ్ఞాపిక ఇస్తాను. ఒక ఇన్విటేషన్ కార్డు ఇక్కడ తీసుకురండి అక్కడ. తదుపరి పిల్లలందరినీ ఒక 10 నిమిషాల తర్వాత కళాకారుల్ని పిల్లల్ని ముఖ్య అతిథి చేతుల మీదుగా మీకు సత్కారం చేయిస్తాము చిన్న గిఫ్ట్ ద్వారా ముత్యాలహారంతో. 10-15 నిమిషాలు అతిథులు సందేశాలు అయిన తర్వాత మీకు ఇప్పుడు గురుప్రసాద్ ఎక్సలెన్సీ పురస్కార స్వీకర్తల సంక్షిప్త స్పందనలు. ముందుగా శ్రీ సివి రమణ గారు సంక్షిప్త స్పందన. అందరికీ నమస్కారం. పెద్దలు డాక్టర్ రోసయ్య గారి చేతుల మీదుగా ఈవేళ గురుప్రసాద్ ఎక్సలెన్సీ పురస్కారం యువ కళావాహిని వైకే నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నిన్ను అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా బాల సాహిత్యానికి, సాంస్కృతిక బాలల సాంస్కృతిక రంగానికి నేను చేసిన సేవల్ని గుర్తించి నన్ను ప్రోత్సహిస్తూ ఈ అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే. ఇప్పుడు ముఖ్య అతిథి డాక్టర్ కొణిజేటి రోషయ్య గారి సందేశం. పేర్లన్నీ చదివితే మీకు కొంచెం భారంగా ఉంటుంది, అందువల్ల వేదిక మీద ఆశీనైనటువంటి పెద్దలందరికీ పేరు పేరున వారి ముందు నమస్కారం. వారు ఈ హాల్ని పవిత్రం చేస్తున్నారు. ప్రతిరోజు కార్యక్రమాలకు హాజరవుతూ కళాకారులను దీవిస్తూ పైకి రావాలి, వృద్ధులోకి రావాలి అని ఆశీర్వదిస్తూ మనకు కనపడుతూ ఉన్నారు. అలాంటి వారిని ఈ చిన్న సన్మానం వీటితో కాదు సముచితమైనటువంటి రీతిలో వారిని ఎప్పుడైనా సందర్భం చూచి వారిని గౌరవించి వారి నుంచి ఆశీస్సులు పొందాలి. గురుప్రసాద్ కల్చరల్ ఫెస్టివల్, గురుప్రసాద్ ఎక్సలెన్సీ అవార్డు, సీల్వెల్ కార్పొరేషన్ అండ్ అశ్విని గ్రూప్ సౌజన్యంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నా
ఆర్గనైజేషన్స్కు సంబంధించిన వారు వారికి టైం ఉంటే వస్తారు, లేకపోతే రాలేదు. ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా కళలన్నీ పోషించాలి, కళలన్నీ బాగా పెంచాలి అనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్. చాలా సంతోషం, వీరందరూ మంచి తలంపుతో సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉండటం చాలా ఆనందదాయకం, సంతోషం. సెలవు. డాక్టర్ ఏ చక్రపాణి గారి సందేశం. అడుగుజాడన నడవడము, వారిచ్చినటువంటి క్రమశిక్షణ, వారిచ్చినటువంటి గైడెన్స్ ఎంతో పనికొచ్చింది సమాజంలో. అందువలనే సమాజం బాగుపడాలంటే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి. సమాజం అంటే అందరి సమాజమే, మనం సమాజం అంటే నేను ఒక్కడిని మీరొకరు. నడిపే ఒక పరిపాలన పాలకులే కాదు ఉద్ధరించేది, సమాజ సేవకులు అంటే ఇట్లా ఉండాలి. వైకే నాగేశ్వరరావు, ఆయన పేరే యువ కళా నాగేశ్వరరావు, ఇంటి పేరేమో నా దేవరాజేశ్వర గారు. ఎంత సింపుల్గా ఉంటారు, సర్వసాధారణంగా ఉంటారు, చిరునవ్వు, మంచి మాట, సింపుల్గా ఒక మాట. ఇది అయిన వెంటనే ఎక్కడ చూస్తాం, బస్ స్టాండ్లో చూస్తాం, ఆయన బస్సు కోసం వెయిట్ చేస్తాడు. నేను చెప్తున్నా అంత సింపుల్గా అంటే, అంటే సేవ చేయాలంటే తన సంస్థకు పేరు వచ్చింది, గురుప్రసాద్కు అబ్బాయికి పేరు వచ్చింది, తన ఇంట ఉన్నటువంటి అన్నిటికన్నా ముందుగా ఈ 10 మందిని సన్మానం చేశారు కదా, ఆ పేరు రాసుకొచ్చింది. అంటే మీకు ఎందుకు చెప్తున్నంటే ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఇంతమంది వచ్చారు, ఒక్కరన్న కానీ చిన్నపాప దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా, ఒక్క నిమిషమన్నా బయటకు పోయారండి, అంత శ్రద్ధగా వింటున్నారు. ఇలాంటి సమాజం అన్నా కావాలా? ఈ చట్టసభల్లో మీరు ఆశించలేరు, ఇది మీరు చూస్తుంటారు కదా చట్టసభల్లో. ఆ రోజులు వేరే, మాకు చట్టసభల్లో కూడా చర్చలు ఉంటాయి, చర్చకు సంబంధించినటువంటి అడావుడి ఎక్కువ ఉంటుంది, మరి అన్నీ అలాంటి టెన్షన్లో ఉన్నప్పుడు, అలాంటి తొందరలో ఉన్నప్పుడు ఒక్కసారి అనిపిస్తుంది ఏదైనా ఒక పద్యం చెప్పండి. నేను హౌస్ నుండి అడిగిన నాగేశ్వరరావు గారు సభ జరుగుతుంటే ఏదైనా మంచి పద్యం చెప్పండి అన్న, ఆ పాటలో మంచి పద్యం అయినప్పుడు బాడీ అంతా, శరీరం అంతా ఎంతో ఒక తేలిపోయినట్టుంటుంది, మనసుకు ప్రశాంతత వస్తుంది. మనసుకు ప్రశాంతత వచ్చినప్పుడే మనసు ప్రశాంతత ఉంటుంది, మన శరీరం అంతా ప్రశాంతత ఉంటుంది. అందువల్ల ఇది ఎక్కడి నుంచి వస్తుంది, మ్యూజిక్లో నుంచి వస్తుంది, పాటల్లో నుంచి వస్తుంది, సాహిత్యం నుంచి వస్తుంది. ఒక మంచి పని ఘనకార్యం చేసిన అని అనుకుంటా నాగేశ్వరరావు ఇంటికి పోతాడు, ఈ మంచి కార్యం చేశాను అని ఆయనకి ఎంత పేరు, కార్యక్రమానికి పేరు వచ్చింది కానీ ఆయన పేరు కాలేదు. కాబట్టి మనం సాహిత్యాన్ని ప్రేమించాలి, ఇంతకు చెప్పేది ఉంటే సంగీతాన్ని ప్రేమించాలి. అన్నిటికన్నా మించి పత్రికా రంగంలో పెద్దలు ఎంతమంది వచ్చారు, అక్కడ కూర్చున్న మిత్రులు, మీడియా మిత్రులు. మనం అంతా ఇక్కడ పోయిన తర్వాత నేను ఇంటికి పోతే మా వాళ్ళు చెప్తారు, మీరేమండి 2 నిమిషాలు మాట్లాడినారు, ఏం మాట్లాడింది కూడా చెప్పేస్తున్నామే. అది ఎందుకంటే వాళ్ళు ప్రచారం చేస్తారు, అన్ని ఛానల్స్లో వస్తుంది, పొద్దున పేపర్లో చదువుతాం. కాబట్టి మన సమాజం బాగుపడాలంటే, ఈ సమాజంలో అరాచకాలు దూరంగా ఉండాలంటే శాంతి బాగా ఉండాలా, భద్రత ఉండాలా, శాంతి భద్రత ఉండాలా, లాండ్ ఆర్డర్ ఉండాలా, అన్నిటిని చేయాలంటే నాగేశ్వరరావు గారు ఇలాంటిది ఒక్కరే ఈ యొక్క సంస్థలే చేయగలుగుతాయి. కానీ ఏదో మనకు ఒక మనిషి ఆకలి ఉన్నప్పుడు ఒక గ్లాస్ నీరిచ్చినా చాలు, మజ్జిగించిన పర్వాలేదు. ఈనాడు సమాజానికి కావాల్సింది స్వచ్ఛమైనటువంటి నిస్వార్థమైనటువంటి సేవలు అందియాలంటే ఇలాంటి వారే ముందుకు రావాలి. అందుకే నేను ముఖ్యంగా చెప్తున్నా మీ అందరి దగ్గర కంగ్రాట్ చేస్తున్న 10 మందిని పేర్లు కూడా చదువుతాయి, ఎందుకంటే అది చదువుతూనే సంపూర్ణంగా ఉంటుంది, లేకపోతే వెలితిగా కనపడుతుంది నాకు. సివి రమణ గారికి, ప్రసన్నరాణి గారికి, భీమిరెడ్డి గారికి, అన్నపూర్ణ గారికి, రాంబాబు గారికి, వాసిరెడ్డి మల్లేశ్వరి గారికి, వికే దుర్గా గారికి, శ్రీనివాస్ గారికి, బుదిబండ వెంకటరెడ్డి గారు, సాంస్కృతి చీరాల నారాయణ గారికి, అన్నిటికన్నా మించి లంకా సత్యనారాయణ, లంకా
లక్ష్మీనారాయణ ఎంత వ్యాఖ్యానం చేశాడు, ఎంత కామెంట్ చేశాడు, ఎంత బాగా చెప్పారు మా గురించి మీ గురించి, ఎంత ధోరణిగా అవునా లేదండి చూడు చప్పట్లు కొట్టున్నారు. ఇదంతా ఉత్సాహం తేవాలా, ఎంత బాగా చెప్పారు నాగేశ్వరరావు గారు. మా బయోడాటా చదివినట్టుంది, రిజ్యూమ్ ఇస్తాం చూడు ఉద్యోగాలు మీరు అట్లా చదివినట్టు చదివారు. మేము ఇప్పుడు రిటైర్మెంట్లో ఉన్నామమ్మా దుర్గమ్మ. అందువల్ల ఇంత సమయం ఇచ్చి ఈ ప్రోత్సాహం ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకి ఏముంటుందంటే ఎంతమంది వచ్చారు, ఎంత కళా ఇచ్చిన సారాంశాన్ని గుర్తు చేస్తున్నారు, సమాజానికి కావాల్సినటువంటి అవసరమైనటువంటి సమాచారం అందిస్తున్నాం. సమాజాన్ని బాగు చేయాలి. ఈనాడు రిపేర్ చేయాల్సింది మన సైకిల్ కాదు, మన టూ వీలర్ కాదు, మన మోటార్ కాదు, ఆర్టీసీ బస్సు కాదు, సమాజం ముందు రిపేర్ చేసేటువంటి అవసరం ఉంది. సమాజాన్ని సక్రమంగా నడిపించాలి, దానికి కావలసిన వేదికలు కళావేదికలు సాహిత్య వేదికలే ముఖ్యం, తర్వాతనే చట్టలు చట్టసభలు అనే ఉద్దేశం నా ఉద్దేశం చెప్తూ, మీరందరూ కూడా మనమందరం కూడా నాగేశ్వరరావు లాంటి ఈ యొక్క నిర్వాహకులకు మనం అండగా ఉంటే, మనం వారు పిలిచినప్పుడు మనం వస్తే మనకు తోచినటువంటి సంతోషాన్ని వారితో పంచుకుంటే సమాజం బాగుపడుతుంది, శాంతి భద్రతలు ఉంటాయి, మనం ముందుకు పోతాం, దేశం అభివృద్ధి చెందుతుంది, సమాజానికి కూడా మంచి పేరు వస్తుందని భావిస్తూ, మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు నన్ను ఆహ్వానించినటువంటి పెద్ద నాగేశ్వరరావు గారికి అశ్విని వారికి అన్నిటికన్నా మించి దేశబంధు అని చెప్పాలి సార్. ఏమి చెప్పారు, సాహితీ బంధు కాదు దేశబంధు, ఇప్పుడు సామాజిక బంధు. ఈ తర్వాత రఫీ మంచి కళా ఎంత ఉపన్యాసం ఇస్తాడు తెలుగులో తెలుసా, రాస్తాడు బాగా, కళాపత్రిక అని పెడతాడు మంచి పేపరు నాకు నెల నెలకు పంపిస్తాడు రఫీ గారు. ఎప్పుడు నీకు నేను జవాబు ఇవ్వలేదు కానీ ఈ సభ తరపున మీకు నా ధన్యవాదాలు చెప్తున్నాను. మీ పత్రిక కళాపత్రిక ఇంకా బాగా తీసుకురావాలని, మేమంతా నియంతా ఉండమని, మీ యొక్క కంట్రిబ్యూషన్ మరవలేని చరిత్రాత్మకంగా నేను చెప్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. బాబాయ్ లాంటి రోషే గారు, చక్రపాణి గారు, మా మిత్రుడు, నా సోదరుడు రఫీ, అదేవిధంగా మిగతా పెద్దలందరికీ ఈరోజు ఈ యొక్క సన్మానం అందుకుంటున్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన యువకళావాహిని నాగేశ్వరరావు గారు గత 40 సంవత్సరాలకు పైగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ కళలను సాంస్కృతిక సంస్థల ద్వారా యువకళావాహిని ద్వారా ప్రోత్సహిస్తూ దాన్ని పెంచి పోషిస్తున్నందుకు వారికి నా యొక్క మనపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వారి అబ్బాయి గురుప్రసాద్ పేరు మీద ఈరోజు ఈ 3 రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 3 రోజులు వివిధ రంగాల్లో ప్రముఖుల్ని సత్కరించడం చాలా సంతోషం. అదేవిధంగా మనం అంతరించిపోతున్నటువంటి మన కళలను, మన సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఒక ప్రభుత్వాలపైన కాదు, ఈ కళాకారులపైన, కళా సంస్థలపైన కూడా ఎంతో ఉంది. అదేవిధంగా మా మీడియా పైన కూడా ముఖ్యంగా ఉంది. ఇలాంటి యువకళావాహిని వంటి సంస్థలు నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలకు మా మెట్రో టీవీ ద్వారా కూడా మేము మా చేతుడు వాదులు అందిస్తూ వస్తున్నాము. అదేవిధంగా మా మిత్రుడు రఫీ కూడా తన పత్రిక ద్వారా, కళాపత్రిక ద్వారా చేతుడు వాదుడుగా నిలుస్తూ వస్తున్నాడు. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా మరిన్ని జరగాలని చెప్పని మన యువకళావాహిని నాగేశ్వరరావు గారు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని మనసావాచ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భావం కొనసాగిస్తూ ఉంటేనే అవార్డు గుర్తింపు వస్తుంది. యువకళావాహిని సంస్థ అవార్డు అంటే ఈజ్ లైక్ పద్మశ్రీ అవార్డు లాంటిది. ఎందుకంటే తెలుగు సాంస్కృతిక రంగంలో ఎన్నో వందల సంస్థలు ఉన్నప్పటికీ టాప్ 5 సంస్థల్లో యువకళావాహిని ఒకటి, 44,000 చరిత్ర. గురుప్రసాద్ అకాల మరణం వైకే నాగేశ్వరరావు గారికి తీరని లోటైనప్పటికీ ఆయన్ని చిరంజీవిగా చేసిన ఘనత, ఒక కుమారుడు లేకున్నా అతన్ని సాంస్కృతిక రంగంలో ఒక చిరంజీవి ధృవతారగా మలిచిన ఘనత వారి తండ్రికి వైకే నాగేశ్వరరావు గారికి చెందుతుంది. ఆయన కుమారుడి పేరిట సాంస్కృతిక రంగానికి ఒక దిక్సూచిగా ఎప్పటికీ ప్రతి ఏటా మంచి కళా డైరీని తీసుకొస్తూ, అలాగే వివిధ రంగాల్లో ప్రముఖుల్ని గుర్తించి వాళ్ళకి గురుప్రసాద్ గౌరవ పురస్కారాలతో సన్మానిస్తూ గురుప్రసాద్ని చిరంజీవిగా ఉంచుతున్న వైకే నాగేశ్వరరావు గారు ధన్యజీవం తెలియజేస్తూ, అలాగే గురుప్రసాద్ చాలా అదృష్టం ఉందని చెప్తున్నాను. ఇక నేటి అవార్డు గ్రహీతల గురించి ఒక్కొక్క మాట, అందరూ హేమాహేమీలు, మహనీయులు, వారి వారి రంగంలో నిష్ణాతులు. అయినా ఎందుకు గుర్తించారంటే సహజం, అన్ని రంగాలు దూసుకెళ్ళటం, ఎవరికి వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలనుకోవటం గొప్ప విషయమే, కానీ సేవాభావం ముఖ్యం. వారి వారి రంగాల్లో ఉంటూనే
సేవాభావంతో పరులకి చేతనేంత మేరకు సాయం చేస్తూ ఈ స్థాయికి వచ్చిన వీరందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్. ముందుగా చొక్కాపు వెంకటరమణ గారు, చో ఆయన అలా ఇప్పటికీ అంత వయసు ఉన్న చిన్న అబ్బాయి కానీ అందరూ చిన్నపిల్లల సాహిత్యంతో మొదలుపెట్టి ఆల్రౌండర్గా అన్ని రంగాల్లో ఆయన సృజనాత్మకత అద్భుతం అపూర్వం అనే చెప్పాలి. మ్యాజిక్ రంగంలో ఒక ఆణిముత్యంగా నిలదొక్కున్న చొక్కా వెంకటరమణ గారు, అలాగే మా ప్రసన్నరాణి గారు, ఇప్పటికీ ఏమన్నీ తరగలేదండి, ఇప్పుడు నాట్యం చేస్తే ఇప్పుడు సినిమా రంగంలోనూ మీకు అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ మ్యూజిక్ కాలేజీలో ఎంతో అద్భుతంగా ఎందరినో తీర్చిదిద్ది ఒక స్ఫూర్తిగా కాలేజ్ అంటే మ్యూజిక్ కాలేజ్ అంటే ఇలా నిర్వహించాలి అని నిరూపించిన అద్భుతమైన నర్తకీమణి ప్రసన్నరాణి గారు, ఇక భీమరెడ్డి గారు ఆధ్యాత్మిక రంగంలో వ్యాపార రంగంలో అటు గోశాల కూడా నిర్వహిస్తూ తనదైన ఆధ్యాత్మిక వేత్తగా ముద్రపడిన భీమరెడ్డి గారు, అలాగే అన్నపూర్ణ గారు ఉజ్జయిని మహంకాళీ టెంపుల్ ఈవోగా హనుమాన్ టెంపుల్ ఈవోగా ఆమె ఆధ్యాత్మిక రంగంలో సేవలు అందిస్తూనే మరోవైపు అన్నదానాలతోటి సాయం మిన్న అనే ఉద్దేశంతో ఎందరికో సాయం చేస్తూ పేరుకు తగ్గ అన్నపూర్ణగా నిలిచిన అన్నపూర్ణ గారు, అలాగే సాహిత్య రంగంలో రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు బాల సాహిత్యంలో కవితల్లో ఎంతో విశేష కృషి చేస్తున్నారు వారు. ఇక వికే దుర్గ గారు ప్రత్యేకంగా మీరు చాలాసార్లు వినే ఉంటారు, భానుమతి గారి దగ్గర నుంచి పా జిక్కి వరకు అచ్చం అదే పాణి కరెక్ట్గా వినిపించే పాడి అలరించే దుర్గా గారు. ఇక విద్యారంగంలో శ్రీనివాస్ గారు, ఆయన విద్యారంగంలో ఆణిముత్యం. ఇక మా వెంకటరెడ్డి గారు బాబాయ్ ఆరాధన సంస్థతోటి ఎంతోమంది కళాకారులను ప్రోత్సహిస్తూ ఈరోజు వారు కూడా గురుప్రసాద్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. వారు సెక్రటరేట్లో డిప్యూటీ సెక్రటరీ క్యాడర్గా పనిచేసి ఇప్పటికీ 78 ఏళ్ల వయసులోనూ ఇంకా సాంస్కృతిక అది యువకులా వారికి సాధ్యమని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంకా నేను చేసే సేవలు ఏంటంటే దేవాలయాలకు వచ్చే భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు సంతోషంగా తిరిగి వెళ్ళే విధంగా కాదు, భక్తులలో కూడా సేవాభావం కల్పించాలని. ఎందుకంటే మనలో మనకు మనకున్న దాంట్లో మనం సహాయపడాలి ఎదుటి వాళ్ళకి. మన ఎంతోమంది కోట్ల అధిపతులు ఉంటారు కానీ మన సారపల్లి కొండలరావు గారిలాగా సేవ చేసే సాహిత్య పరులందరికీ కూడా కళారంగాన్ని ఎంకరేజ్ చేస్తూ అలా సేవ చేసే వాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. అయితే అలాంటి వాళ్ళని చూసుకొని నేను 1% నేర్చుకున్నాను. ఎందుకంటే మేము గతంలో కూడా మౌంట్ ఆబుకి వెళ్ళినప్పుడు వారు 5 రోజులు అక్కడ వారితో పాటు మేము అక్కడ ఉండడం జరిగింది. అక్కడ కూడా వారు ఎన్నో సేవలు చేస్తూ అసలు అంత పెద్ద సంస్థలలో లక్షలాది మంది వచ్చినప్పుడు వాళ్ళందరిలో సార్ పేరు అక్కడ చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. మౌంట్ ఆబులో ఎంతమంది అంటే మన ఒక తెలంగాణ రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రం నుండి కాదండి, ఎన్నో రాష్ట్రాల నుండి గవర్నర్లు వచ్చారు, సీఎంలు వచ్చారు, ఎంతోమంది వచ్చారు. అక్కడ ప్రత్యేకంగా సారపల్లి కొండలరావు గారు చేసిన సేవలను కొనియాడుతూ డయాస్ మీద వారికి సన్మానం చేసినప్పుడు నాకు మా సోదరుడు ఇంత బాగా చేస్తారని చాలా చాలా సంతోషంగా అనిపించింది. అయితే యువకళ వాహిని తరపున వైకే నాగేశ్వర గారు చేస్తున్న సేవలకు మా వంతు సహాయ సహకారాలు కూడా నా వంతు సహకారం కూడా నేను అందిస్తానని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు వారు ఇంకా ఎన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి మరియు వైకే నాగేశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కాలేజీలో చదువుకునేటప్పుడు యువకళా వాహిని సంస్థ నుంచి పుస్తకాలు వచ్చినప్పుడు అవి చదువుతూ ఉండేవాళ్ళం. అలాగా ఆ సంస్థ గురించినటువంటి అవగాహన ఇన్ని సంవత్సరాలుగా నాకుంది. అయితే ఇప్పుడు ప్రత్యేకించి యువకళావాహిని వైకే నాగేశ్వరరావు గారు నిర్వహించేటువంటి ఈ గురుప్రసాద్ కల్చరల్ ఫెస్టివల్లో నన్ను భాగస్వామిని చేసి నా భాష సాహితీ సేవను గుర్తించి నాకు ఈ పురస్కారాన్ని అందించారు, దానికి నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. ఈ పురస్కారాన్ని రోసయ్య గారి చేతుల మీదుగా అందుకోవడం ఇంకా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే గతంలో కూడా నేను కొలకలూరి ఇనాక్ గారి విశ్రాంతమ్మ సాహితీ అవార్డు నేను అందుకున్నప్పుడు నేను చేసినటువంటి భాషా పరిశోధన గ్రంథం నుడిగుడి అనే దానికి అవార్డు వచ్చింది నాకు. ఆ సందర్భంగా రోసయ్య గారి చేతుల మీదుగా నేను అవార్డు అందుకున్నాను. ఇది 2వసారి ఆయన చేతుల మీదుగా అవార్డు అందుకోవడం, అది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఏమైనా నా తోటి పురస్కార గ్రహీతలందరికీ కూడా అభినందనలు చెప్తూ ఉన్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు. వికే దుర్గ గారు, శివాని రాధా శివాని శర్వాణి
శర్వాణి, నిగమా దేశ్ముఖ్ శివాని, నిగమా దేశ్ముఖ్ శివాని, మహతి శర్మ, మహతి శర్మ, సుభాష్, సుభాష్, శశాంక్ మాస్టర్, శశాంక్ శశాంక్ బాబు, చందన చర్చిత, చందన చర్చిత, శ్రీప్రద ప్రణవ్ వెళ్ళండి, అయిపోయిందా? ఓకే. శరత్చంద్ర వైష్ణవి, శరత్చంద్ర వైష్ణవి, హాసిని, 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 సాయిశ్రీ మహిశ్రీ, సాయిశ్రీ మహిశ్రీ, హిమబాల, కృతిక, కృతిక, ఇంకా ముగ్గురు పిల్లలు నా దగ్గర పేర్లు లేవు. అమ్మా రజని వాచస్తు గారు, మీ శిష్యులు ఇద్దరు ముగ్గురు ఉంటే పిలవండి. ఇప్పుడు నాటక ప్రదర్శన ఉంది, అందుట్లో ఉన్న 8 మంది కళాకారులని భాగ్యశాస్త్రి గారు, వారికి ఒక్కొక్కరికి సెలవుతో చక్రపాణి గారే కప్పాలి. రండి, కృష్ణుడి వేషంలో ఉన్న వల్లూరు శ్రీహరి, తర్వాత అర్జున్రావు గారు, ఎం అర్జున్రావు గారు, వి నరసింహరావు, నరసింహరావు గారు, ఒకరు మెట్రో టీవీ ఛానల్ అధినేత కొండవెట్టి జయప్రసాద్ గారు, మరొకరు కళపత్రిక సంపాదకులు డాక్టర్ మొహమ్మద్ రఫీ గారు. వీరిరువురు వచ్చి మంచి సందేశాలు ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభావం తెలియజేస్తూ, ఈరోజు గురుప్రసాద్ ఎక్సలెన్స్ అవార్డులు స్వీకరించిన సివి రమణ గారు, ప్రసన్న రాణి గారు, భీమిరెడ్డి గారు, అన్నపూర్ణ గారు, అలాగే రాజా వాసిరెడ్డి మల్లేశ్వర్ గారు, వికే దుర్గ గారు, పి శ్రీనివాస్ గారు, ముదిబండి వెంకటరెడ్డి గారు, చేరాల నారాయణ గారు, వీరందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాలని చక్కగా ప్రింట్ మీడియా వారు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారు అందరికీ తెలియజేస్తున్నందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వెంటనే శ్రీకృష్ణ రాయభారంలోని ఒక ముఖ్య ఘట్టం ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఆ పద్యాలు చెప్పలేము. ప్రతి ఒక్కరూ విని తీరాలి. అందుట్లో ఉన్న పదాలు నేర్చుకుంటే మనకు తెలుగు ఎంత అద్భుతంగా, తిరుపతి వెంకట గౌడ పద్యాల వల్ల మనకు తెలుగు ఇంప్రూవ్ అవుతుంది, తెలుగు సబ్జెక్టు. ఎందుకంటే మనం మాటలు పలికేటప్పుడు ఎక్కడ దీర్ఘం ఉండాలి, ఎక్కడ ఒత్తులు ఉండాలి, అవన్నీ పలకట్లేదు ఎవరు. ఈ పద్య నాటకాలు కానీ పద్యాలు కానీ మనం సాధన చేస్తే అందుట్లో తెలుగు భాష చాలా అభివృద్ధి చెందుతుంది. పిల్లలందరూ ఇంకొక అరగంట సేపు ఉండి ఆ నాటకం చూసి వెళ్ళవలసిందిగా అందరిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.